పాఠం ఉద్దేశం సమాజ హితాన్ని కోరి కవులు శతకరచనలు చేశారు సమాజంలోని పరిస్థితులను తెలుపుతూ మానవులలో నైతిక ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుటకు శతక కవులు కృషి చేశారు అట్లాంటి వివిధ శతక పద్యాల్లోని విలువలను తెలియజేయడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం పాఠ్యభాగ వివరాలు ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది శతకాలలోని పద్యాలను ముక్తకాలు అంటారు ముక్తక పద్యం దేనికదే భావంతో ఉంటుంది శతకాల్లో మొకటం సాధారణంగా పద్యపాదం చివర ఉంటుంది అయితే మొకటరహితంగా కూడా కొన్ని శతకాలు ఉన్నాయి ఈ పాఠ్యభాగంలో సర్వేశ్వర శ్రీకాళహస్తీశ్వర మల్లభూపాలియ దాశరథి నరసింహ విశ్వనాథేశ్వర లొంక రామేశ్వర వేణుగోపాల శతకాల పద్యాలు ఉన్నాయి ప్రవేశిక మానవుల ప్రవర్తన ఎలా ఉండాలి ప్రజలు ఎవరిని ఆశ్రయించాలి స్నేహితులు ఎట్లా ఉంటారు భగవంతుని గుణగణాలు భక్తులతో ఎట్లా ఉండాలి కీర్తిమంతులు ఎవరు మనుషుల్లోని రాక్షస గుణాలు ఏవి అని తెలుపుతూ వివిధ శతకర్తలు రాసిన పద్యాలను పాఠం చదివి తెలుసుకోండి వీటి ఆవశ్యకతను అర్థం చేసుకోండి ఆచరించే ప్రయత్నం చేయండి సర్వేశ్వర శతకం యథావాకుల అన్నమయ్య పదమూడవ శతాబ్దికి చెందినవాడు ఇతని శైలి ధారాళమైనది సర్వేశ్వర శతకానికి శతక సాహిత్యంలో గొప్ప ప్రాచుర్యం ఉన్నది సేయుచో ప్రథమ పుష్పం బెన్న సత్యంబు రెండవ పుష్పంబు దయాగుణంబు అతి సమోత్సవ సంపత్తి తృతీయ పుష్పమది భాస్వద్భక్తి సంయుక్తి యోగ విధానం బిలేని పూజల మదింగైకోవు సర్వేశ్వర సర్వేశ్వర నీ పూజ చేసేటప్పుడు మొదటి పుష్పం సత్యం రెండవ పుష్పం దయ మూడవ పుష్పం మిక్కిలి విశిష్టమైన ఏకాగ్రత ఇది భక్తియోగ విధానం ఈ మూడు పుష్పాలు లేని పూజలను నీవు అంగీకరించవు కదా శ్రీకాళహస్తీశ్వర శతకం ధూర్జటి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాల్లో ఒకడు పదహారవ శతాబ్దికి చెందిన ఈయన శ్రీకాళహస్తి మహాత్మ్యం అనే గ్రంథం రాశాడు కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండి కూడా రాజుల్మత్తులు వారి సేవ నరకప్రాయం అని చెప్పిన తీశాలి ఊరూరన్ జనులెల్ల భిక్షమిడరో ఉండన్ గల్గవో చీరానీ కమువీలం దొరకదో సీతామృత స్వచ్ఛవాహపూరం బీరుల పారదో తపసులం నీవోపవో చీరం పోవుదురేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వరా శ్రీకాళహస్తీశ్వర తినడానికి అడిగితే ఎవరైనా ఇంత భిక్షం పెడతారు నివసించడానికి గుహలున్నాయి వస్త్రాలు వీధుల్లో దొరుకుతాయి తాగడానికి నదుల్లో చల్లని అమృతం వంటి స్వచ్ఛమైన నీరు దొరుకుతుంది తాపసులను కాపాడడానికి నీవున్నావు అయినా ఈ ప్రజలు రాజులను ఎందుకు ఆశ్రయిస్తారో తెలియదు మల్లభూపాలియం ఎలకూచి బాలసరస్వతి మహబూబ్నగర్ జిల్లా జటప్రోలు సంస్థానాధ్యక్షుడైన మాధవరాయల ఆస్థాన కవి తెలుగులో మొదటి అర్ధికావ్యం రాఘవ యాదవ పాండవీయమును రాశాడు భర్తృహరి సంస్కృతంలో రాసిన సుభాషిత త్రిశతిని తెలుగులో అనువదించిన తొలికవి ఈయన రచన పాండిత్య స్ఫూరకంగా ధారాళంగా ఉంటుంది విభూషితుండెయ్యి భాసిల్లు నీగి నీగిలందు వక్త్రంబునన్ స్థిర సత్యోక్తి భుజంబులన్ విజయమున్ చిత్తంబునన్ సన్మనోహర సౌజన్యము కలిగిన సురభిమల్లా నీతి వాచస్పతి నీతిలో బృహస్పతి అంతవాడైన ఓ సురభిమల్లా తల వంచి గురువు పాదాలకు నమస్కరించేవాడు దానగుణం కలిగినవాడు చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినేవాడు సత్యవ్రతుడైన వాడు భుజ బలంతో విజయాలను పొందేవాడు మనస్సు నిండా మంచితనం కలవాడైన పండితుడు సంపదలు లేకున్నా ప్రకాశిస్తాడు దాశరథి శతకం రామదాసుగా పేరు పొందిన కంచర్ల గోపన్న ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వాసి భద్రాచలంలో శ్రీరామాలయాన్ని నిర్మించిన భక్తాగ్రేసరుడు భద్రాచల శ్రీరామచంద్రస్వామి పేరున దశరథి శతకాన్ని రాశాడు ఈ స్వామిపై ఎన్నో కీర్తనలను రచించిన వాగ్గేయకారుడు అందమైన శబ్దాలంకారాలు ఈయన కవిత్వంలో జాలువారుతాయి భండన భీముడార్తజన బాంధవుల బాణ ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి సాటి దైవమికలేడను చున్ కడగట్టి భేరికాదాండ దాండ దాండ నినదంబుల జాండంబు నిండ మత్త వేదంబు నెక్కి సాటను దాశరధీ కరుణాపయోనిదీ దశరథుని కుమార దయాసముద్రునివైన ఓ శ్రీరామ నీవు యుద్ధరంగంలో శత్రు భయంకరునివని దుఃఖాలు పొందేవారి పాలిట బంధువు వని కాంతిమంతమైన అమ్ముల పొది బాణాలు కోదండములను ఉపయోగించే నేర్పులో ప్రచండమైన భుజతాండవం చూపి కీర్తి పొందిన నీకు సాటివచ్చే దైవం మరొకరు లేరని మదించిన ఏనుగు నెక్కి ఢంకా మ్రోగిస్తూ భూమండలమంతా వినబడేటట్లు చాటుతాను నరసింహ శతకం కాకుత్తం శేషప్ప కవి కరీంనగర్ జిల్లా ధర్మపురి నివాసి నరసింహ శతకంతో పాటు నృకేసరి శతకాన్ని రాశాడు ఈతని రచనల్లో భక్తి తత్పరతతో పాటు తాత్విక చింతన సామాజిక స్పృహ కనిపిస్తుంది తెలంగాణ ప్రాంతంలోని జానపదులు కూడా నరసింహ శతక పద్యాలను అలవోకగా పాడుకుంటారు హరిదాసులను నిందలు చాలు సకల గ్రంథములు చదివినట్లు భిక్షమీయంగా దప్పింపకుండిన చాలు చేముట్టి దానంబు చేసినట్లు మించి సజ్జనుల వంచింపకుండిన జాలు నింపుగా బహుమానమిచ్చినట్లు దేవాగ్రహారముల్ తీయకుండిన జాలు కనక కంబపు గుళ్ళు గట్టినట్లు ఒకరి వర్షాసనము ముంచకున్న జాలు పేరు కీర్తిగ సత్రముల్ పెట్టినట్లు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అలంకారాల చేత శోభిల్లేవాడా ధర్మపురి క్షేత్రంలో వెలసినవాడా దుష్టులను సంహరించేవాడా పాపాలను పోగొట్టేవాడా నరసింహ విష్ణుభక్తులను నిందించకుండా ఉంటే అనేక గ్రంథాలను చదివినట్లే భిక్షమిచ్చే వారిని ఆపకుంటే చాలు అది దానము చేసినట్లే సజ్జనులను మోసం చేయకుండా ఉంటే గొప్ప బహుమతి ఇచ్చినట్లే దేవతా మాన్యములను ఆక్రమించకుండా ఉంటే అది బంగారు ధ్వజస్తంభంతో కూడిన గుడి కట్టించినట్లే ఇంకొకరి వర్షాసనం అంటే ఒక ఏడాదికి సరిపడే భోజనాన్ని రాకుండా చేయకుంటే చాలు తన పేరుతో సత్రాలు కట్టించినట్లే అవుతుంది విశ్వనాథేశ్వర శతకం గుమ్మన్న లక్ష్మీ నరసింహ శర్మ మెదక్ జిల్లా పోతారెడ్డిపేట గ్రామంలో జన్మించాడు మూడు వందలకు పైగా అష్టవధానాలు చేసి అవధాని శశాంక ఆశు కవితాకే సరి అన్న బిరుదులను పొందాడు హిందోళ రాగంలో ఈయన పద్య పఠనా విన్యాసం ప్రత్యేకమైనది కళ్యాణి అవధాన సరస్వతి వాగీశ్వరి స్థుతి ఆద్యమాతృక పద్యోద్యానము మొదలైనవి ఈయన రచనలు ఘనుడవ్వాడగు వేడు త్యాగమయ సహజన దైన్యస్థితి బోనడంచి సకలాశాపేషలానంద పేషలానంద జీవన సంరంభము పెంచి దేశ జననీ ప్రాశస్త పంచునో అనిదం పూర్వయశస్వి యాతడగునన్నా విశ్వనాథేశ్వర విశ్వనాథేశ్వర త్యాగంతో కూడిన దీక్షను పూని జనులందరి దీనస్థితిని రూపుమాపి అందరికీ సుకుమారమైన ఆనందకర జీవిత సుఖాన్ని పంచి మాతృదేశపు గొప్పతనాన్ని ఎవరైతే విషదపరుస్తారో వారే గొప్పవారవుతారు అపూర్వమైన కీర్తిమంతులవుతారు శ్రీ రామేశ్వర శతకం నంబి శ్రీధరరావు నిజామాబాద్ జిల్లా భీమగల్ వేముగల్లు నివాసి శ్రీ మన్నింబాచల మహాత్మ్యము శ్రీ మన్నింబగిరి నరసింహ శతకం ఈయన రచనలు కవిరాజ బిరుదును పొందాడు పొత్తంబై కడు నేర్పుతో హితమునుద్బోధించు మిత్రుండు సంవిత్తంబై యొక్క కార్య సాధనమున వెల్గొందు మిత్రుండు స్వాయత్తంబైన కృపాణమై అరుల నాహారించు మిత్రుండు ప్రోచిత్ తంబై దగన్ లొంక రామేశ్వర ఓ లొంక రామేశ్వర మిత్రుడైన వాడు పుస్తకం మాదిరిగా మిక్కిలి నేర్పుతో మంచిని బోధిస్తాడు కార్య సఫలతలో విలువైన ధనం వలె ఉపకరిస్తాడు నాశనంలో స్వాధీనమైన కత్తి వలె సహాయపడతాడు నిండు మనస్సై సుఖాన్నిస్తాడు వేణుగోపాల శతకం గడిగే భీమకవి రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం నాగరకుంట గ్రామంలో జన్మించాడు వీధిబడి వరకు విద్యాభ్యాసం చేసిన అయ్యనకు పద్యరచనలో నైపుణ్యం అబ్బడం విశేషం వేణుగోపాల శతకంలోని పద్యాలు సరళ శైలిలో సుబోధకంగా ఉంటాయి కలనైన సత్యం మాయమాటల సొమ్ముదియువాడు కులగర్వమున పేద కొంపలార్చెడువాడు లంచంబులకు వెలబెంచువాడు చెడు ప్రవర్తనలందు చెలగి తిరుగువాడు వరుస స్వామికి నీళ్లు వదలువాడు ముచ్చటాడుచు కొంప ముంచూసెడువాడు కన్నవారల గెంటు చున్నవాడు పుడమిలో నరూపుడై పుట్టియున్న రాక్షసుడుగా కవేరౌన రామచంద్ర కృపనిధి ధర నాగరకుంట పౌరీ వేణుగోపాలకృష్ణ మధ్వేల్పు శౌరీ దయకు నిధి వంటి వాడ నాగరకుంటపురమునందు కొలువైన వాడ వేణుగోపాలకృష్ణ నా దైవమ్మ శౌరి కలలో కూడా సత్యాన్ని పలకడానికి ఇష్టపడనివాడు మాయమాటలు చెప్పి ఇతరుల సొమ్ము అపహరించేవాడు కుల గర్వంతోటి పేదవాండ్ల ఇండ్లను నాశనం చేసేవాడు లంచాలకు విలువను పెంచేవాడు చెడు ప్రవర్తనతో తిరిగేవాడు వావి వరసలను పాటించనివాడు నవ్వుతూ ముచ్చటాడుతూనే ఎదుటివాడని నాశనం చేయాలనుకునేవాడు తల్లిదండ్రులను ఇంటి నుంచి వెళ్ళగొట్టేవాడు ఈ భూమి మీద మానవ రూపంలో ఉన్న రాక్షసుడు కానీ వేరొకడు కాడు కదా